ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు క్వాడ్ సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేడు అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత విద్యార్థుల కోసం క్వాడ్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు వ్యాక్సిన్లు మందులు అందరికీ సమానంగా ఉండడం కోసం గ్లోబల్ సప్లై చైన్ ఉండాలని భారత్ అభిప్రాయపడింది తైవాన్పై చైనా దాడికి దిగితే అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు ఆసియా కప్ హాకీ పోటీల్లో భాగంగా జకార్తాలో భారత్ పాక్ మధ్య జరిగిన ఏ మ్యాచ్ ఒకటి ఒకటితో డ్రాగా ముగిసింది ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు క్వాడ్ సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేడు అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత విద్యార్థుల కోసం క్వాడ్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ గణిత విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఈ ఫెలోషిప్ ఇస్తారు క్వాడ్ నేతల సమక్షంలో బైడెన్ ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని కిషిదా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీతో బైడెన్ సమావేశమవుతారు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ వాణిజ్యవేత్తలను ఆహ్వానించారు జౌలి సాంకేతిక పరిజ్ఞానాలు తయారీ రంగాలకు కేంద్రంగా మారుతున్న భారతదేశ ప్రస్థానంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు జపాన్లో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ ప్రముఖ జపాన్ పారిశ్రామిక సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు మన దేశపు పారిశ్రామిక ఉత్సాహాన్ని జపాన్ ప్రధానమంత్రి కిషిదా అభినందించారు జౌలి రంగాన్ని మరింత పటిష్టపరిచేందుకు ఉద్దేశించిన పిఎం మిత్ర పథకంలో పాల్గొనాలని మోదీ జపాన్ ప్రధానమంత్రిని ఆహ్వానించారు జపాన్తో గల భారతదేశపు సంబంధం ఒక బలం గౌరవం ప్రపంచ ఉమ్మడి కృతనిశ్చయానికి ప్రతీకని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారతీయ సమాజంతో నరేంద్ర మోదీ ముచ్చటిస్తూ భారత్ జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు డెబ్బై సంవత్సరాలు నీడుతున్నాయని రెండు దేశాలు సహజ భాగస్వాములని వ్యాఖ్యానించారు భారతదేశపు అభివృద్ధిలో జపాన్ ముఖ్యమైన భూమిక పోషించిందన్నారు జపాన్తో భారతదేశపు సంబంధం జ్ఞానం ధ్యానం అందించిన బుద్ధుడితో ముడిపడి ఉందని కూడా ప్రధానమంత్రి తెలిపారు భారత్ అమెరికాలు టోక్యోలో పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందంపై సంతకాలు చేశాయి ఈ ఒప్పందంపై భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఆర్థిక కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి స్కాట్ నాథన్ సంతకాలు చేశారు అభివృద్ధి ఆర్థిక సంస్థ భారతదేశంలో అందించే అత్యధిక పెట్టుబడి మద్దతుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది మన దేశానికి పెట్టుబడి మద్దతుగా నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ప్రతిపాదనలు ఈ కార్పొరేషన్ ద్వారా అందుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది వ్యాక్సిన్లు మందులు అందరికీ సమానంగా ఉండడం కోసం గ్లోబల్ సప్లై చైన్ ఉండాలని భారత్ అభిప్రాయపడింది జెనీవాలోని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డెబ్బై ఐదవ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య భద్రత కోసం గ్లోబల్ సప్లై చైన్ అత్యవసరమన్నారు మరోవైపు కోవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మే ఐదున వెల్లడించిన నివేదికపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్లో మొత్తం నలభై ఏడు లక్షల మరణాలు సంభవించాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడంపై మన్సుఖ్ అభ్యంతరం వ్యక్తం చేశారు అదనపు మరణాలను అంచనా వేయడానికి అనుసరించిన గణిత సమీకరణాలు విధానాలు సరికావన్నారు ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్గా ఉన్న వినయ్ కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తమ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది గత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు మొత్తం హజ్ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి పారదర్శకం చేసింది రెండు సంవత్సరాల తర్వాత హజ్ యాత్ర జరపనున్న తీర్థయాత్రికులపై అదనపు ఆర్థిక భారం లేదు కొత్త ఢిల్లీలో హజ్ సమన్వయకర్తలు హజ్ సహాయకుల రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి మాట్లాడుతూ భారత ముస్లింల సులభతర హజ్ యాత్ర కలను ఈ డిజిటల్ హజ్ ప్రక్రియ సంపూర్ణంగా నెరవేర్చిందన్నారు సబ్సిడీ రద్దు తర్వాత కూడా హజ్ యాత్రుకులపై అదనపు ఆర్థిక భారం లేదని నఖ్వీ తెలిపారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇరవయ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొంటారు ఈ సందర్భంగా హైదరాబాద్ మొహాలిలోని ఐఎస్బి క్యాంపస్లలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు ఐఎస్బి హైదరాబాద్ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఒక ముఖ నాటుతారని స్మారక పలకం ఆవిష్కరించి ఐఎస్బీ స్టాంప్ను ప్రత్యేక కవర్ను విడుదల చేస్తారని తెలిపారు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నూట తొంభై రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు నిన్న ఒక్కరోజే ఎనభై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఇరవై రెండు కొత్త కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు క్రియాశీల కేసులున్నాయి రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతంగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల తొంభై తొమ్మిది మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు ఇప్పటి వరకు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు తైవాన్పై చైనా దాడికి దిగితే అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు టోక్యోలో జపాన్ ప్రధాని కిషిదాతో చర్చల అనంతరం టోక్యోలో విలేకరుల సమావేశంలో బైడెన్ మాట్లాడారు తైవాన్పై చైనా దురాక్రమణకు పాల్పడితే తమ సైన్యంతో జోక్యం చేసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు మరోవైపు బైడెన్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది తైవాన్ విషయంలో తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేసింది స్వయం పాలిత తైవాన్పై నియంత్రణకు చైనా కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ప్రయత్నించలేదని అయితే తైవాన్ తమ దేశంలో భాగంగానే చైనా భావిస్తోందని అవసరమైతే ఎప్పుడైనా బలప్రయోగంతో దాన్ని కల్పేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది ఆసియా కప్ హాకీ పోటీల్లో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తాలోని జీబీకే స్టేడియంలో భారత్ పాక్ మధ్య జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ ఒకటి ఒకటితో డ్రాగా ముగిసింది ఆట ప్రారంభమైన ఎనిమిదవ నిమిషంలో భారత ఆటగాడు సెల్వం కార్తీ తొలి గోల్ సాధించాడు కార్తీ తన కెరీర్లోనే తొలి అంతర్జాతీయ గోల్ సాధించాడు యాభై తొమ్మిదవ నిమిషంలో పాకిస్తాన్కు చెందిన అబ్దుల్ రానా పెనాల్టీ కార్నర్ స్ట్రైక్ ద్వారా గోల్ సాధించాడు దీంతో స్కోరు ఒకటి ఒకటితో సమమైంది ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు ముంబైలోని వాంకడే స్టేడియంలో సన్రైజర్స్తో పంజాబ్ జట్టు తలపడిన మ్యాచ్లో శిఖర్ ధావన్ ఈ ఘనత సాధించాడు ఆయన పేరిట ప్రస్తుతం ఏడు వందల ఒక్క ఫోర్లున్నాయి ఐపీఎల్లో ఇప్పటి వరకు డేవిడ్ వార్నర్ ఐదు వందల డెబ్బై ఏడు విరాట్ కోహ్లీ ఐదు వందల డెబ్బై ఆరు ఫోర్లు కొట్టారు ప్యారిస్లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్లో స్పెయిన్కి చెందిన రఫెల్ నాదల్ ఆస్ట్రేలియాకు చెందిన జోటాన్ థామ్సన్ను ఓడించాడు ఆరు రెండు ఆరు రెండు ఆరు రెండు స్కోర్తో ఓపెనింగ్ రౌండ్లోనే విజయం సాధించాడు భారత్ బంగ్లాదేశ్ నావికా దళాలు బంగాళాఖాతం ఉత్తర తీరాన అంతర్జాతీయ మ్యారిటైమ్ తీర వెంబడి సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తున్నాయి రెండు రోజుల పాటు కొనసాగే ఈ గస్తీలో భారత నేవీ దేశీయంగా నిర్మించిన కోరా సుమేధా అనే రెండు నౌకలను ఉపయోగిస్తోంది బంగ్లాదేశ్ బీఎన్ఎస్ అలీ హైదర్ బిఎన్ఎస్ అబూబైదా అనే నౌకరును వినియోగిస్తోంది వీటికి తోడు రెండు దేశాల పోరాట విమానాలు కూడా గస్తీలో పాల్గొంటున్నాయి చైనాలో వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ బిఎ ఫోర్ వేరియంట్ తొలి కేసు నమోదైంది ఓ పక్క జీరో కోవిడ్ లక్ష్యంతో ఇప్పటికే రాజధాని బీజింగ్లో సెమీ లాక్డౌన్ కొనసాగుతుండగానే ఈ సార్స్ కో టు వైరస్ రకానికి చెందిన వేరియంట్ బయటపడడం కలకలం రేపుతోంది క్వాడ్ సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేడు అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత విద్యార్థుల కోసం క్వాడ్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు వ్యాక్సిన్లు మందులు అందరికీ సమానంగా ఉండడం కోసం గ్లోబల్ సప్లై చైన్ ఉండాలని భారత్ అభిప్రాయపడింది తైవాన్పై చైనా దాడికి దిగితే అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు ఆసియా కప్ హాకీ పోటీల్లో భాగంగా జకార్తాలో భారత్ పాక్ మధ్య జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ ఒకటి ఒకటితో డ్రాగా ముగిసింది ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం